దేశంలో కరోనా మరోసారి పడగ విప్పింది. పల్లె పట్నం అని తేడా లేకుండా విజృంభిస్తోంది. రోజురోజుకు జెట్ స్పీడ్తో పరుగులు పెడుతోంది. దీంతో రికార్డు స్థాయిలో మరోసారి దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కనిపిస్తోంది. పార్కులు వంటి బహిరంగ ప్రదేశాలను మూసివేస్తున్నారు. వారాంతపు రోజుల్లో లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో ఏకంగా 43,846 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. కాగా గడిచిన 24 గంటల్లో 197 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరుకుంది. గత 10 రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత 3 రోజుల్లోనే 1,00,000 కొత్త కేసులు వచ్చాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రధాన నగరాల్లో ఆదివారం నాడు సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దీన్ని మరింత విస్తరించే అవకాశాలు లేకపోలేదు. రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని పలు నగరాల్లో ఆదివారం నాడు సంపూర్ణ లాక్డౌన్ విధించారు. నాగ్పూర్లో సంపూర్ణ లాక్డౌన్ కొనసాగుతోంది. భోపాల్, జబల్పూర్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. త్వరలో బెంగళూరులోనూ వారాంతపు రోజుల్లో లాక్డౌన్ విధించే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే పార్కులు, జిమ్ కేంద్రాలు, స్విమ్మింగ్ పూల్స్లను మూసివేయాలని బెంగళూరు మహానగర పాలక అధికారులు నిర్ణయించారు. దీనిపై 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడొచ్చు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని సమాచారం. ప్రతిరోజు ఉదయం 6:55 మీ టీవీ 9లో నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.